ఈరోజు మనం వేసవి మధ్యాహ్నం కోసం చాలా ఆరోగ్యకరమైన సలవ చేసే పుచ్చకాయ సలాడ్ ని తయారు చేస్తున్నాం. ఫ్రిజ్ లో ఉన్న పుచ్చకాయ కీరా దోసకాయతో చేస్తే చల్లగా సర్వ్ చేయవచ్చు. ఇక్కడ పండిన తీపి పుచ్చకాయను స్కూపర్ తో తీయండి. నేను ఇక్కడ 2 కప్పుల పుచ్చకాయ ముక్కలు వాడుతున్నాను. తర్వాత పైన పొట్టు లోపల గింజలు తీసిన కీరా దోసకాయ ముక్కలు ఒక కప్పుని కలపండి. తర్వాత నేను సన్నగా తరిగిన పార్స్లీ కలుపుతున్నాను. దీని తర్వాత హార్డ్ చీజ్ క్రంబుల్స్ ని కలుపుతున్నాను, లేదా మీరు ఫెటా చీజ్ ని కూడా ఉపయోగించవచ్చు. తర్వాత లైట్ సలాడ్ డ్రెస్సింగ్ కలిపాను. తర్వాత నిమ్మరసం కలపండి. దీని తర్వాత రుచికి సరిపడా ఉప్పు మరియు మిరియాల పొడి వేసి బాగా కలపండి. మీకు చేసేటప్పటికి సర్వ్ చేసేపాటికి బాగా సమయం ఉండేటట్టయితే ఉప్పు మిరియాల పొడి చివరికి కలపండి, లేకపోతే పుచ్చకాయ రసం వచ్చేస్తుంది. ఈ సలాడ్ ని బాగా చల్లగా సర్వ్ చేయాలి. దీంతో పాటు చల్లటి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చాలా బాగా సరిపోతుంది. ఎంజాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ మటుకు నొక్కడం మర్చిపోకండి. హ్యాపీ కుకింగ్.